Namaste Saroja garu. Jamuna garu gurinchi cheppalante meeru em cheptaru? Em cheppedi manchi artist. Nenu Jamuna chala friends. ఒక 15 డేస్ బ్యాక్ ఐ కాల్ హర్ మాట్లాడారు. తర్వాత అన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నేను చెప్పాను హైదరాబాద్ లో ఉన్నారు, నేను బెంగళూరులో ఉన్నాను, వస్తాను ఎప్పుడైనా చూడడానికి చెప్పేసి చెప్పాను. ఏది సరోజా చాలా వీక్ అయిపోయాను, బాగున్నాను వీక్ అవున్నాను అని మాట్లాడారు. నేను ఆమె పండంటి కాపురం భూ కైలాస ఇంకా ఏదో పిక్చర్ చూశాను, జ్ఞాపకం లేదు. బట్ చాలా బాధగా ఉంది. వాట్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. తర్వాత ఎనీ రోల్ అంత బాగా చేసేవారు. వాళ్ళ హస్బెండ్ నాకు బాగా తెలుసు. ఒకసారి నేను హైదరాబాద్ వచ్చేప్పుడు ఇంటికి పిలిచి వాళ్ళ హస్బెండ్ చాలా మాట్లాడారు. ఒక లెటర్ కూడా రాసి ఇచ్చారు నాకు వారి హస్బెండ్. అందువల్ల విశాఖపట్నం మన సుబ్రహ్మణ్యరెడ్డి గారు పుణ్యం పెట్టారు. జమున వచ్చారు, నేను పోయాను. చాలా టైం కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నాం. నాకు చాలా బాధగా ఉంది. జమున పోయింది, మంచి మంచి ఆర్టిస్ట్ అందరూ పోతున్నారు. కృష్ణ గారు పోయారు, చాలా మంది పోయారు. అవన్నీ వింటే చాలా బాధగా ఉంది. సరోజ గారు అంటే జమున గారు యాక్టర్ గా మనందరికీ తెలుసు, మీకు చాలా మంచి ఫ్రెండ్ అంటున్నారు కదా, ఒక ఫ్రెండ్ గా చెప్పాలంటే ఆమె ఎలా ఉంటారు, దాని గురించి చెప్పండి. బాగుంటారు, అందరి దగ్గర చాలా ఫ్రెండ్షిప్ గా ఉంటారు. ఎప్పుడు ఈ పేరు తీసుకోలేదు. కొన్ని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు షూటింగ్ లో అప్పుడు అలా ఇలా అనే. బట్ నా దగ్గర చాలా బాగా ఉన్నవారు. ఎప్పుడు అప్పుడప్పుడు బెంగళూరు నుంచి నేను ఫోన్ చేసేది, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసేది. ఇలా ఇప్పుడు 15 డేస్ బ్యాక్ మాట్లాడాను, హైదరాబాద్కి ఫోన్ చేశాను. సరోజా బాగున్నావా, ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఎలా ఉంది, బాగున్నావా, ఆరోగ్యం అని అడిగారు. నేను చెప్పాను మీరు ఎక్కడ ఫంక్షన్కి అన్నీ పోవద్దు, ఏంటో నచ్చుకొని పోవప్పుడు ఏదైనా కొంచెం కష్టం అయితే ఇదవుతుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ పోవద్దు, హైదరాబాద్ ఫంక్షన్ మాత్రం ఒప్పుకోండి. ఏంటే కష్టం అవుట్ సైడ్ పోతే ఇది కార్లో పోవాలి. అందువల్ల నేను చెప్పాను అక్కడే హైదరాబాద్లోనే ఉంటే ఒప్పుకోండి, లేకపోతే వద్దు. అయితే అలాగే చేస్తాను, మాకు కొంచెం టైర్డ్గా ఉంది బయట పోతే అని చెప్పారు. వాళ్ళ అమ్మాయి చాలా బాగా ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ బాగా చేస్తారు. వాళ్ళ మనవుడు ఆయన అంటే బాగా చదువుతున్నాడు. జమున అబ్బాయి ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, వస్తారో లేదో తెలీదు. వాళ్ళ జమున గురించి నాకు చాలా బాధగా ఉందమ్మా. వాళ్ళ ఆత్మ చివరిసారిగా ఎప్పుడు కలిసారండి మీరు? కలిసింది సుబ్రహ్మరెడ్డి ఫంక్షన్ లో కలిసారు అంతే. తర్వాత అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సరోజ్ గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.